కొంచెం ఎన్నికెత్తిన కొంచెం ఎన్నిక రాక కొంచెం ఉడల్ పెరగండి అన్న ఎన్నికరనా సార్ మన అనంత సుందర అనంత అనే కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులు పూర్తి అయింది. అందుకోసమే ఆ సందర్భంగా
ఈరోజు ఒక లోగోని అలాగే ఒక బెలూన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. లోగో అనేది కూడా ఈరోజు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ కార్యక్రమానికి ప్రజలందరికీ ఒక స్ఫూర్తినిచ్చే ఇచ్చే విధంగా కూడా ఈ లోగో అనేది కూడా రూపొందించబడింది. ఆ రోజు మన స్వాతంత్ర సంపాదించిన తర్వాత చిహ్నంగా కూడా ఈ టౌక్లాక్ అనేది కూడా అనంతపురం పట్టణానికి కూడా ఇది ఒక ప్రతీక అనంతపురం పట్టణానికి. దాన్ని కూడా ఇక్కడ పెద్ద కూడా డామినేట్ చేసి కూడా పెట్టాం. అలాగే ఈరోజు లేపాక్షి మన అది కూడా నంది గారికి చేసాం. తర్వాత పచ్చదనాన్ని కూడా సూచించేటట్లు కూడా ఈ చెట్లు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి కూడా లోగోను రూపొందించాం. ఈరోజు ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రాం. ఈ నెల రోజుల్లో కూడా మేము మొదట ఒంటరిగా కొద్దిమంది ఉద్యోగస్తులు కలెక్టర్ గారు మేము అందరూ కూడా ప్రారంభించిన ఈరోజు ప్రజలందరూ కూడా అనంతపురం పట్టణంలో ఒక ఆలోచన రేకెత్తించింది ఈ కార్యక్రమం కూడా. అవును, ఇది ఒక ఉద్యోగస్తుల చేతులు మాత్రమే లేకపోతే ఒక కార్పొరేషన్ యొక్క సిబ్బంది చేతులు మాత్రమే ఇంత పెద్ద పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచలేరు. ఒక ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దబడాలంటే, ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలంటే మా యొక్క భాగస్వామి కూడా ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం ఈ నెల రోజుల్లో కూడా ప్రజల్లో కూడా రేకెత్తించింది, ఆలోచించింది. అందుకోసమే ఈరోజు ఉదయం కూడా అక్కడ కూడా ఈ 80 ఫీట్ రోడ్లో కూడా చాలామంది కూడా చెప్పారు, సార్ ఇది ఒక శనివారం మాత్రమే కాదు ప్రతిరోజు కూడా ప్రతి వీధిలో కానీ ప్రతి కాలనీలో కూడా ఎలా అయితే మా ఇళ్ళని అయితే పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఎలా అయితే క్లీన్ చేస్తామో అలాగే చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి కూడా ప్రజల్లో అంటే ఒక ఆలోచన కూడా రేకెత్తించాం. మేము అదే కోరుకునేది కూడా తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా కేవలం ఒక ఉగాది వరకే కాదు ఈ కార్యక్రమం, ఉగాది వరకు స్ఫూర్తిని నింపే కార్యక్రమం ఈరోజు కూడా. ఆ తర్వాత ప్రతి వీధిలో కూడా ఒక కమిటీలు కూడా ఏర్పరచుకొని అన్ని అసోసియేషన్లు కూడా ఇన్వాల్వ్ చేసుకొని ప్రజల్ని ఇన్వాల్వ్ చేసుకొని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోయి ఈరోజు ఈ రాష్ట్రంలోనే మేమందరూ కూడా అనుకుంటున్నాం కలెక్టర్ గారు కానీ అసిస్టెంట్ కలెక్టర్ మేమందరూ కూడా ఒక అనంతపురం పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా ఒక పచ్చదనాన్ని ప్రతిబింబించే పట్టణంగా కూడా తీర్చిదిద్దాలనుకుంటున్నాం ప్రజల యొక్క భాగస్వామ్యంతో. తప్పకుండా మీ అందరి యొక్క కూడా పాత్రికేయుల యొక్క భాగస్వామ్యం కూడా దీంట్లో కావాలని చెప్పేసి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.